జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుసరిస్తున్న రాజకీయం చూస్తుంటే వెడ్డూరంగా ఉందని, ప్రజలకు వాస్తవాలను చెప్పడం మానేసి రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆరోపించారు. సర్పంచులకు అనేక కష్టాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని జీవన్ అన్నారని సంజయ్ పేర్కొన్నారు. అన్నీ తెలిసిన జీవన్ రెడ్డి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల జాప్యంతోనే ఏ సమస్య అని తెలిసినా ఏనాడు కేంద్రాన్ని కానీ ఎంపీ అరవింద్ను నిలదీసిన దాఖలాలు లేవన్నారు. కేవలం కేసీఆర్ టార్గెట్గానే జీవన్ రాజకీయాలు చేస్తాడని, గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కైన సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. బీజేపీతో ములాఖత్ అయ్యి బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడమే జీవన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కానీ తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన వాటిపై జీవన్ రెడ్డికి పట్టింపు లేదన్నారు. వేల యూనిట్లు ఇచ్చేస్తే రాష్ట్రం మీద భారం పడేదా? ఈ రకంగా రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో నిధులు ఆపడం వల్ల కొంత లేట్ అవుతున్న మాట వాస్తవం. అవి కూడా ఇస్తామని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు, ఇస్తాం. కానీ నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, జీవన్ రెడ్డి గారు ఏకపక్ష ధోరణి అద్దు. ఎంపీ ఎలక్షన్లో మీరు కుట్ర వాణిరు, ములాఖత్ అయినరు, మీ వాడకట్ ఓట్లు అన్నీ అటాగించారు. మీకు బాగా బలంగా ఉన్న ఎన్నో తిప్పలపేట లేడు అట్లా తయా కాంగ్రెస్ అర్పబిల్ ఇక్కడ నలభై వస్తాయా? జీవన్ రెడ్డి గారు ఉన్న ఇల్లు ఆ బూత్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి? మొత్తం గంప గుత్త బీజేపీ కేసు. మల్లవుడు రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ బీజేపీ క్యాండిడేట్ ఎవరు అవుతారో అలాంటి డమ్మీ అతడి అరవింద్ గారు మీరు చాసి పెట్టుకోరు. ఎవరికిత్తడో వాళ్ళు స్కేప్ గోట్ అవడే వాళ్ళ అందరు ఓట్లు మళ్ళీ బీజేపీకి ఎత్తారు, ఈ కాంగ్రెస్కి ఎత్తారు. జీవన్ రెడ్డి గారు బీజేపీ ఓట్లు కాంగ్రెస్కి ఎత్తారు. ఆల్రెడీ మేము పసిగట్టినాం. ఏమనంటే ఎమ్మెల్యేలు చేయకనే పోయింది అని చెప్పి ఏదో మాట్లాడడం, మేమెందుకు చేయమండి. కవిత గారు పోతే మేము వచ్చాం. మా ఊళ్ళో చూడుకొని ఎన్ని వచ్చినాం? 70% ఓట్లు వచ్చాయి.